మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కారావుపల్లి సీనియర్ వైసీపీ నాయకుడు మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు గంపల రమణారెడ్డి ఇంట్లో ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందుకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర వాల్మీకి చైర్మన్ పొగాకు రామచంద్ర, కర్ర సంజీవరెడ్డి, పాలసముద్రం దిలీప్ రెడ్డి, రొద్దం మండల వైసీపీ నాయకులు, గోరంట్ల మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయడానికి సీనియర్ నాయకుడు గంపల రమణారెడ్డి ఇంటికి వచ్చామని, వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రి చేయడానికి సీనియర్ నాయకులంతా కష్టపడాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ పొగాకు రామచంద్ర, వైసీపీ సీనియర్ నాయకులు కరావులపల్లి గంపుల రమణారెడ్డి, పెనుకొండ యాక్షన్ టీం అధ్యక్షులు పాలసముద్రం దిలీప్ రెడ్డి, నాయకులు కర్రా సంజీవరెడ్డి, ఎల్లారెడ్డి, కళ్యాణ్, గంగిరెడ్డి, పడిగి జయ, వైఎంపీపీ వెంకటనారాయణ రెడ్డి, సర్పంచ్ అంజునాయక్, పోతిరెడ్డి ప్రతాప్ పాల్గొన్నారు. కొంచెం అందరూ ఒకే ఉన్నది. కార్మిక సంఘం చైర్మన్ మన ఇంటికి ఈరోజు వచ్చిన సన్మానం చేస్తాను. చెప్పండి. మిథున్ రెడ్డి నాయకత్వం, జన్మదిన శుభాకాంక్షలు. నా రోజుసేపు ఉండు. ఇంకేంటి
దగ్గరికి పోయి ప్రేమ కొద్ది పెడతానా ఊరికే పోతే జయ ముందు ఆ తర్వాత చైర్మన్ ఇచ్చి నుంచి సన్మానించాలనుకున్నాం. ఈరోజు అవకాశం సంసద సన్మానం చేయడానికి సంబంధం వచ్చారు, నాకు చాలా సంతోషం. అంతేకాకుండా మిగతా వాల్మీకి కూడా చాలామంది పార్టీలో వచ్చేసి వాళ్ళ సభ్యతగా ఉన్నారు, వాళ్ళందరినీ చేసి పార్టీ బలోపేతం చేయాలని ఈరోజు మా ప్రియతమ నాయకుడు పెద్దాయన శ్రీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి తనయుడు మరియు పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా గోరంట్లలో మా సీనియర్ నాయకుడు దాదాపు పార్టీ ఆవిర్భావం మొదటి రోజు నుంచి పార్టీ కోసం ఎంతో కష్టపడినటువంటి మా కరావులపల్లి గంపల రమణారెడ్డి గారి ఆహ్వానం మేరకు ఇటీవలే వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్గా నియమించబడ్డ పొగాకు రామచంద్ర గారిని ఈరోజు ఇక్కడ సన్మానించి, అదేవిధంగా మా మిథున్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని గోరంట్లో మాత్రమే కాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల నుంచి సీనియర్ కార్యకర్తలు వైఎస్ఆర్ కార్యకర్తలు ఇప్పుడు పాల్గొని పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నాము. ఇలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఏకతాటిపైకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా 2024లో సీఎం చేసుకోవడానికి కృషి చేయాలని ఇటీవలే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఆదేశించారు. దానిలో భాగంగానే మరిన్ని కార్యక్రమాలతో నియోజకవర్గ వ్యాప్తంగా అందరి కార్యకర్తలను కలుస్తూ వారి సాధక బాధకాలను చూస్తూ వాటిని తీర్చే విధంగా కార్యక్రమాలు ఉంటాయని తెలియజేసుకుంటున్నాము. వచ్చిన సోదరులకు, మీడియా మిత్రులకు, కార్యకర్తలకు, పెద్దలందరికీ నమస్కారం. ఒక్క నిమిషం అందరూ. మిథున్ రెడ్డి గారి భర్తలేని పురస్కరించుకొని మా సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గంపల రమణారెడ్డి గారు ఆత్మీయ ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి మిథున్ రెడ్డి గారి భర్తలేసుకున్నా కార్యకర్తలందరం కలిసి కేక్ కట్ చేశాను. నేను వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ అందులో భాగంగా హిందూపురంలో కూడా గతంలో పార్టీ కార్యకర్తల్లో సమన్వయం నింపాను. అదే సందర్భంలో పెనుగొండ నియోజకవర్గంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రి చేయడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలందరినీ కలిసి పార్టీ కోసం సమన్వయంతో పనిచేయాల్సిందిగా కోరుతున్నాను. అందరూ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఖచ్చితంగా కార్యకర్తల ఆశయం నెరవేరుతుందని ఆశిస్తూ సెలవు.
ముఖ్యంగా పాత్రికేయుల ముఖ్యం Thank you.